అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. కుంభ రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ యొక్క కసిరితో ఆస్తి మరియు ధన విషయంలో గొడవలు జరుగుతాయి. కానీ ఆ గొడవలలో మీరు చెప్పకూడని మాటలు చెప్పినట్లయితే గొడవ పెద్దదిగా అవుతుంది. తర్వాత ఎందుకు చెప్పారని మరి ఆ ఆస్తితో క్షమాపణ అడగాల్సి వస్తుంది. కాబట్టి ముందే జాగ్రత్తగా ఉండి మీరు గొడవలు జరగకుండా చూసుకుంటేనే ఉత్తమం. ఈ రోజు మీరు చూసినట్లయితే కనుక హనుమాన్ రక్షా యంత్రం ఇంట్లో ధరించండి. హనుమాన్ చాలీసా ఉదయం పూట పదకొండు సార్లు జపించండి. దీని వలన మీకు ఎటువంటి హాని అనేది ధరించరదు. పెళ్లి బాచాలు ఈరోజు మీకు పెళ్లి కొరకు సంబంధాలు రావడం జరుగుతుంది. మరి మంచి సంబంధాలు అనేవి వస్తాయి. ముఖ్యంగా మరి బంధువుల నుంచి సంబంధాలు రావడం అనేది కూడా ఈ రాశి వారికి ప్రారంభమవుతుంది. ఉద్యోగ కార్యాలయంలో మీరు మంచిగా మరి భావించినప్పుడు ఈరోజు మీకు మంచిగానే కనిపిస్తుంది. మానసిక ప్రశాంతత కోసం టెన్షన్ని వదిలించుకోండి. ఆర్థిక సంబంధ సమస్యలు ఈరోజు తొలగించబడతాయి. మీరు ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందగలుగుతారు. మీరు కొద్దిగా సమయాన్ని శక్తిని పెట్టి జ్ఞానాన్ని నైపుణ్యాలను అదనంగా పొందగలిగితే అద్భుతమైన లబ్ధిని పొందగలుగుతారు. కాలం విలువైనదిగా ఉంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల మీరు అనుకున్న ఫలితాలు సంభవిస్తాయి. అయినప్పటికీ కూడా జీవితంలో ఆవశ్యకత కుటుంబంతో సమయాన్ని గడపడం చాలా ముఖ్యమని గమనించండి. మీరు కుటుంబ సభ్యులతోటి ఈరోజు కాస్త సమయం గడపండి. వైవాహిక జీవితంలో ఈరోజు అందమైనటువంటి మలపు తిరగనుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తవడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు. ప్రయత్న కార్యాల్లో దిగ్విజయం పొందుతారు. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. విదేశీయాన ప్రయత్నాలు సులభమవుతాయి. కుటుంబ కలహాలకు తావినీయరాదు. ఆకస్మికమైనటువంటి ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. పిల్లలతో జాగ్రత్త వహించడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగంలోని వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి అయితే ఉంటుంది. ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంది. ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు. అనవసర వ్యాప్రయాసాల వల్ల ఆందోళన చెందుతారు. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేయకండి. స్త్రీల మూలకంగా ధనలాభం ఉంటుంది. నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది. క్రీడాకారులు రాజకీయ రంగంలోని వారికి మానసిక ఆందోళన తప్పదు. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించే వారి మాటలు వినకూడదు. ఇతరులకు హాని తలపెట్టే కార్యాలకు దూరంగా ఉండండి. మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణ వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి ఇష్టపడతారు. ఈరోజు ప్రేమికులకు మంచి సమయం. వారిలో మధ్య ఉన్నటువంటి విభేదాలు తొలగించబడతాయి. ఈరోజు అనుకున్న కార్యక్రమంలో సఫలీకృతం అవుతారు. లక్కీ సంఖ్య 78 లక్కీ కలర్ అయితే కాంస్య. ఇక పరిహారంలో ఈరోజు కైరపు బట్టను తీసుకుని దాంట్లో పెద్ద ఉప్పు కుప్పెడు వేసుకుని కొద్దిగా చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు వేసి నల్ల మిరియాలు 11 వేసి మూట కట్టేసి ఆ మూటను ఇంటి ముందు కొమ్మానికి వేలాడతీయండి. ఈ విధంగా పరిహారం చేయటం ద్వారా మీకున్నటువంటి నరదృష్టి ఇర్ష్య ఆశయ లాంటివి చెడు ప్రయోగాలైనా సరే తొలగించబడతాయి. మీకు చక్కని అదృష్టం అనేది లభిస్తుంది. ఆ తర్వాత మీరు చూసినట్లయితే లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోండి. శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.